మీరు ఏదైనా చెమట ఒకటి సంపాదించిన డబ్బులు అయ్యి, మీరు మనందరం పొద్దున లేచినప్పటి నుంచి ఒక బ్రష్ కొనుక్కున్న దగ్గర నుంచి టూత్పేస్ట్ వేసినప్పటి నుంచి దేవుడికి అగరబత్తి వెలిగించినప్పటి నుంచి నువ్వు వంట నూనెలో టిఫిన్ చేసుకునే దగ్గర నుంచి నువ్వు అన్ని పనులు చేసుకుంటూ తిరిగి రాత్రి పడుకోబోయే ముందు టీవీ చూసే వరకు మనం ట్యాక్సులు కడతానే ఉన్నాం. అది జిఎస్టీ అనండి, సేల్స్ ట్యాక్స్ అనండి, అలాగే క్రయావిక్రయాల మీద. ఒక 60 గజాల స్థలం అమ్ముకున్నా వైసీపీ వాళ్ళగా 6,000 ఎకరాలు సంపాదించుకుని ఏదైనా సరే ట్యాక్స్ కట్టాలి. మేబీ 6,000 ఎకరాలు సంపాదించుకున్న వాళ్ళు ట్యాక్సులు కట్టడం అది మనకు తెలియదు, అది కొంచెం ఎక్సెప్షనల్ కేసులు. మరి ఇంతమంది ట్యాక్సులు కడితే ఆ ట్యాక్స్కి ఒక చోట చేరుతాయి. మీరు పొద్దున్న లేస్తున్న అలాగే కొంచెం అలా ఈ కొన్ని వ్యసనాలు ఏమైనా అలవాట్లేని ఉంటే స్మోకింగ్ కానీ ఇవి కానీ వాటికి 27% లేదా 70% ఈ ట్యాక్స్లన్నీ కట్టి వెళ్తే అవన్నీ ప్రభుత్వ ఖజానాలకు చేరిన తర్వాత అవి మనందరికీ ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి పదంలో పంచాలి. అలా కాకుండా వీళ్ళు నాకు ఓటేస్తారు వీళ్ళకి పంచుతా, వీళ్ళు నాకు ఓటేశారు కాబట్టి వీళ్ళకి పంచుతా, వీళ్ళలో కూడా వాళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇవ్వను, ఆ పెద్ద ఆయనకి పెన్షన్ ఇస్తాను ఆ పెద్దమ్మకి నేను పెన్షన్ ఇవ్వను, వీళ్ళకి నేను రేషన్ కట్ చేస్తా వాళ్ళకి రేషన్ ఇస్తా, ఇలా మీరు అస్తవ్యస్తంగా చేస్తే మేము అడగమా మేము మిమ్మల్ని. అంటే మీరేంటి కిరాయి మోకలను పెట్టుకొని కోడికత్తు గ్యాంగులను పెట్టుకొని, లేదంటే కాదమ్మా మీరు కోడికత్తు గ్యాంగులను పెట్టుకొని కిరాయి మోకలను పెట్టుకొని లేదంటే బాంబులతో దాడులు చేస్తామంటే మేము భయపడతామా? మీరు వైసీపీ నాయకత్వానికి స్ట్రైట్గా చెప్తున్నా, అలా భయపడే వాళ్ళు ఇంకెవరు ఉన్నారో కానీ పవన్ కళ్యాణ్తో పెట్టుకోకడమ్మా, తోలు తీసి కింద కూర్చోబెట్టాలి. నా మర్యాద ఎప్పుడు దాకంటే మీరు మర్యాద ఇచ్చినంత వరకే. మీరు మర్యాద స్థాయి దాటారా? నేను ఎలా నేను దాటితే మర్యాద ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను.